రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు వెల్లడించారు. గురువారం గుంటూరు మార్కెట్ సెంటర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మక్కిన మల్లికార్జునరావు మాట్లాడారు. ఇప్పటికే 175 శాసనసభ స్థానాలకు సంబంధించి 2000 దరఖాస్తులు వచ్చాయి అని తెలిపారు. త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకు గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమం వివరించి ప్రతి మండలంలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. అలాగే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రత్యేక హోదా భరోసా సభ జరుగుతుంది అని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ నేత కార్యకర్త చురుగ్గా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1272 మంది అప్లై చేశారు టికెట్ కోసం. 4 రోజుల పాటు జిల్లా ఆఫీసులో అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అయితే ఇంకొక 4 రోజుల పాటు ఎక్స్టెండ్ చేశాము. అది పిసిసి ఆఫీస్లో అప్లికేషన్స్ తీసుకుంటారు. ఇంకా కొంతమంది 500 మంది కూడా పెరిగే అవకాశం. దాదాపు 2000 మంది వరకు కూడా ఆశాబహులు 200 సీట్ల కోసం 25 పార్లమెంటు 175 అసెంబ్లీ సీట్ల కోసం 2000 మంది అప్లై చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఫర్ ది ఫస్ట్ టైం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఓరియంటేషన్ ఇవ్వాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఏఐసిసి ఒక ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది. ఈ ఆశాబహులందరూ కూడా టికెట్లని నిర్ధారించే లోపు, అభ్యర్థిత్వాలని నిర్ధారించే లోపు, అంటే ఈ నెలాఖరికల్లా అనుకున్నాం, కొంచెం ఒక 4-5 మా భరోసా యాత్ర మూలంగా 4-5 రోజులు డిలే అవుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్లో 200 నియోజకవర్గాలకు కూడా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించే లోపు ఈ అభ్యర్థిత్వం కోరుకునే వాళ్ళు ఆశాభులందరూ కూడా 4 కార్యక్రమాలను ప్రధానంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇది ఎందుకంటే ప్రజలతోటి దగ్గరగా పెట్టాలి, ప్రజలతోటి అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి. ఆశాభులందరూ కూడా ప్రజలతో లైవ్ కాంటాక్ట్ బిల్డప్ చేసుకోవాలి. ఇంతకుముందు లేదా అంటే ఇంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సందర్భంగా రేపు వీళ్ళు ఎవరైనా అభ్యర్థులు కావచ్చు, ఒక 15-20 రోజుల పాటు ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధంలోకి వెళ్ళడానికి అవకాశం. ఇది కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ని, నిర్మాణాన్ని పటిష్టం చేయడానికి, రివైవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని మేము భావిస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తిని రివైవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బేస్ ఏదైతే ఉందో, ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, కొంతవరకు ఓబీసీలు, ఈ ఓట్ బ్యాంక్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి, మళ్ళీ మా వైపు తెచ్చుకోవడానికి ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం. ఒకటి, శక్తి ప్రాజెక్ట్లో ప్రతి బూత్ నుంచి కనీసం 10 మందికి తగ్గకుండా, ఇంకా ఎక్కువైనా చేయొచ్చు, ఓటర్స్ని శక్తి ప్రాజెక్ట్లో రిజిస్టర్ చేయించడం, అనుసంధానం చేయడం, అది డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు చూస్తారు. ఈ శక్తి ప్రాజెక్టులో ఎవరైతే సభ్యులయ్యారో వాళ్ళతోటి డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు మెసేజ్ ద్వారా కానీ, ఫోన్ చేసి కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు రాహుల్ గాంధీ గారు. ఇది చాలా సీరియస్గా దేశవ్యాప్తంగా తీసుకుని చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది ఇక్కడ ఈ ఆశాబహులు నిర్వహించాలా ఈ నెలాఖరు వరకు, అదొకటి. రెండవది, ఇంతకుముందు మేము ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, ఒక ప్రీ పోల్ మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, ఉదాహరణకి ప్రత్యేక హోదా అమలు జరపడం, రైతు రుణమాఫీ వగైరా, ఇటువంటి ప్రధానమైనవి రెండు. ఇంకా అనేక వాగ్దానాలతోటి దళితులకి, బీసీలకి, మహిళలకి 4 గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇవ్వటం సంవత్సరానికి. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం.
స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-3 టీవీ మీతోనే మీ వెంటే.